నేను మీకు పెద్ద కొడుకుగా ఉంటానని చెప్పి 2000 రూపాయలు చేశాను. మానవత్వంతో చేశా. ఆ రోజున ఒకటి ఆలోచించింది, డబ్బుల ముఖ్యం కాదు, మనిషిని మనిషిగా చూడాలి, ఆత్మగౌరవంతో బ్రతకాలని. ఈరోజు 2000 రూపాయలు ఇస్తే పిల్లలు పెద్దవాళ్ళకు గౌరవిస్తున్నారు, మనవాళ్ళు మనవరాళ్ళు ఇంటికి వస్తున్నారు. తాతయ్య నాకు ఒక ఐస్ క్రీమ్ తీసేయమని, అమ్మమ్మ నాకు చాక్లెట్ కొనేయమని వాళ్ళు కూడా తిరిగే పరిస్థితికి వచ్చారంటే అదే నేను చూపించిన చోరవా. డబ్బులే కాదు ఆత్మగౌరవం. అంత మునిపోయితే ఈ ముసలి వాళ్ళు ఎప్పుడెప్పుడు చనిపోతారా అనుకున్న వాళ్ళు, ఈ ముసలి వాళ్ళు నిండు 100 ఏళ్ళు ఉండాలని ఈరోజు కోరుకుంటున్నానంటే అది నా ఆలోచన. నిన్న ఒక అఫిడవిట్ వేశాడు, 45 పేజీలు అఫిడవిట్ జగన్మోహన్ రెడ్డి, 40 పేజీలు ఆర్థిక నేరాలు, 20 పేజీలు అదే మన నేర చరిత్ర, 20 పేజీలు. దేశంలో ఎలాంటి వ్యక్తి కూడా ఎవరికి కూడా ఎలాంటి చరిత్రే ఉండదు. 31 కేసులుండే ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ జగన్మోహన్ రెడ్డికి ఒక మనస్తత్వం ఉంది, నేరాలు చేస్తాడు, అవినీతి చేస్తాడు, జైలుకు పోతాడు, కానీ బయట వస్తే మాత్రం నేను ఏమీ చేయనట్టు నటిస్తాడు. మీరు చూడండి, ఎవరన్నా మాట్లాడితే వాళ్ళని ఎదురుదాడి చేస్తాడు, ఇంకో పక్క నవ్వుతూ మాట్లాడతాడు, అంటే ఆర్టిఫిషియల్ ఇవన్నీ, ఇంకో పక్క ఎక్కడికక్కడ ఏమీ తెలియనట్టు నటిస్తాడు. మా తమ్ముళ్ళు చాలా బాగున్నారు, నాకంటే ఫాస్ట్గా ఉన్నారు. మొన్నే మీరు చూశారు 9 లక్షల మంది ఓట్లన్నీ తీసేయడానికి ఈ జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టా అంటే తప్పుడు ఫామ్ 7 సబ్మిట్ చేశాడంటే ఎంత దుర్మార్గం ఆలోచించండి. దానికి కూడా ఏం చేశాడు, ఢిల్లీకి వెళ్ళాడు, ఎలక్షన్ కమిషన్ కలిచాడు, ఫిర్యాదు చేసి మన ఓట్లే తీసేయడానికి మొదలుపెట్టాడు, అడ్డంగా దొరికిపోయాడు. కేసీఆర్ కూడా తెలంగాణలో 25 లక్షల ఓట్లు తీసేశాడు, ప్రతిపక్షాన్ని నిర్వీర్యం చేశాడు, మనుషులు కొనేశాడు, ఎమ్మెల్యేలు కొన్నాడు, ఇష్టానుసారంగా అతను ప్రవర్తించే పరిస్థితికి వచ్చాడు. నిన్న మీరు చూడండి పులివెందుల్లో ఏం జరిగిందో. నేను అడుగుతున్నా, పులివెందుల్లో వివేకానంద రెడ్డి హత్య అందరూ ఫాలో అవుతున్నారా? తమ్ముళ్ళు ఫాలో అవుతున్నాను చెప్పండి, అవునని చేతులు పైకెత్తండి. ఒక హత్యని గుండెపోటు మరణంగా చిత్రీకరిస్తారు. ఒక పేపర్ టీవీ ఉంది, పనికిరాని టీవీ, సాక్షి. ఐదున్నర కంటే ముందే చనిపోతే 9:30 గంటలకు వైఎస్ఆర్ కుటుంబంలో విషాదం, గుండెపోటు మరణం. ఇది ఎక్కడదో నాకు అయితే అర్థం కాల. అక్కడి నుంచి డ్రామాలు, శవాన్ని బెడ్రూమ్లో నుంచి, బాత్రూమ్ నుంచి బెడ్రూమ్లోకి, బెడ్రూమ్లో ఉండే రక్తాన్నంతా కడిగేయడం, బెడ్షీట్లు మార్చేయడం, బయట ప్రపంచానికి గుండెపోటు మరణం అని మనం నమ్మించడం ఎందుకు చేశారు తమ్ముళ్ళు? ఆడబిడ్డలు మీరే ఆలోచించండి, ఇది న్యాయమా? పోస్ట్ మార్టంలో సమాచారం వచ్చింది, అది చూస్తే ఫోటో మీరు కూడా చెప్పగలుగుతారు. తల పగిలిపోయి మెదడు బయట వచ్చిందంటే, తీవ్రమైన గాయాలున్నాయంటే, చూసిన వాళ్ళు ఎవరైనా ఇది హత్యని చెప్పే పరిస్థితి వస్తే వీళ్ళ కుటుంబం మాత్రం గుండెపోటుకి చిత్రీకరించారంటే ఎంత దుర్మార్గమో మీరే ఆలో. మాకు ఇవ్వవలసిన డబ్బులు 1 లక్ష కోట్ల రూపాయలు ఎక్కువ ఇవ్వకుండా ఎగ్గొట్టావు. 60 సంవత్సరాల కష్టాన్ని మొత్తం మాకు ఏమాత్రం ప్రతిఫలం లేకుండా చేశారు. రెండో పక్కన ఆర్థిక మూలాలు ఎవరైతే అక్కడ ఉన్నారో ఆర్థిక మూలాలన్నీ కూడా దాడి చేసే పరిస్థితికి వచ్చారు. సత్యప్రసాద్ కాబట్టి ధైర్యంగా నిలబడ్డాడు, కానీ కొంతమంది సరెండర్ అయిపోయారు. ఈడీ దాడులు చేశారు,
ఇన్కమ్ ట్యాక్స్ చేశారు, సిబిఐ చేశారు. మొన్నే మీరు చూశారు ఒక ఆయన మాగంట శ్రీనివాసులు పెద్ద లీడర్ అనుకున్నాను నేను, పెద్ద కమిట్మెంట్ ఉందనుకున్నాను. నా దగ్గరకు వచ్చి వణికిపోయి భయపడిపోయి స్వార్థంతో పార్టీ వదిలిపెట్టిపోయాడు. పర్వాలేదు మీరు వెళ్ళండి, నేను చూస్తాను మీ కథని, సిద్ధా రాఘవరావుని పెట్టి ఆ వ్యక్తిని కూడా ఓడిస్తానని మరొకసారి మీకు తెలియజేస్తున్నా. నరేంద్ర మోడీ గారు మీరేమి ఇచ్చారని అడుగుతున్నా. మట్టి నీళ్లు మా ముఖాన్ని కొట్టారు. ఏ న్యాయమని అడుగుతున్నా. ఒక సంవత్సరం మన పన్నులు కట్టేది కేంద్రానికి 6,000 కోట్లు, ఈయనిచ్చింది 15,000 కోట్లు. కేసీఆర్ అంటాడు నేను ఒక 500 కోట్లు ఇవ్వాలనుకున్నా నరేంద్ర మోడీ కోప్పడతాడని, నేను ఇవ్వలేదు అని ఆయన మాట్లాడంటే నువ్వు భిక్ష వేస్తావు నాకు 500 కోట్లు. ఎవడికి కావాలి నీ 500 కోట్లు? నా ఆస్తి 100,000 కోట్లు. 100,000 కోట్లు కొట్టేయడానికి 500 కోట్లు ఇస్తాడంట. ఈరోజు మనల్ని ఓడించి జగన్మోహన్ రెడ్డికి పట్టం కడితే ఈయన బాంచే నీ కాళ్ళు మొక్కతానని ఆయన్ని ప్రసన్నం చేసుకుంటా ఉంటాడు లోటస్ పాండ్లో కూర్చొని. మీరు చూడండి ఎప్పుడన్నా కేసీఆర్ ఆఫీస్కి వచ్చాడా, తమ్ముళ్ళు సెక్రటరీకి వచ్చాడా, ఎప్పుడన్నా గ్రామాలు తిరిగాడా, ఎప్పుడన్నా కష్టపడ్డాడా? ఎక్కడ ఏమీ లేదు. ఆయన మహానాయకుడు, ఏమీ లేకుండా మనం కష్టపడ్డాం, సంపద సృష్టించాం, ఆదాయాన్ని పెంచాం, ధనిక రాష్ట్రాల కంటే మెరుగైన సంక్షేమ అభివృద్ధి మనమిచ్చాం. ఇది మనం చేయలేదని మనల గురించి మాట్లాడతారు వీళ్ళు. నేను అందుకే మిమ్మల్ని ఒకటే కోరుతున్నా, ఇప్పుడు తెలంగాణలో రాజకీయ పార్టీలన్నీ మింగేశాడు కేసీఆర్, నాయకుల్ని ఎమ్మెల్యేలు అందరినీ సరెండర్ చేసుకుని భయభ్రాంతులు చేశారు. ఇప్పుడు మంజోలుకి వస్తున్నాడు. నేను చెప్తున్నా నా జోలుకు రావద్దు, మా రాష్ట్రంతో పెట్టుకోవద్దు, కబద్దార్ జాగ్రత్తగా ఉండు, వస్తే మాత్రం వదిలిపెట్టాం. మొన్న ఏమీ చేయకపోయినా డబ్బులు ఖర్చు పెట్టి 89 సీట్లు గెలిచామని, గెలిచిన వాళ్ళు కూడా లాక్కున్నామని విర్రవీగుతున్నాడు. ఆయన అనుకున్నాడు నేను పెద్ద పరాక్రమంతుడని. నేను చెప్తున్నా మనందరికీ, మనందరికీ కోపం ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. కోపం ఉందంటే మేము పోరాడతామని చెప్పండి, అందరూ పిడికిలి బిగించి చెప్పండి, పోరాటానికి సిద్ధమా, గట్టిగా అవునని చెప్పండి. ఇప్పుడు కొత్తగా ఒక ప్రపోజల్ వచ్చింది, వ్యాన్ పిక్ సిటీ కేసీఆర్కి గిఫ్ట్గా ఇస్తారంట ఈ జగన్మోహన్ రెడ్డి. వాళ్ళకు పోర్ట్లు లేవు, అందుకని దీన్ని ఆయన గిఫ్ట్గా ఇస్తే ఆయన ఈయనకు గిఫ్ట్. ఇప్పటికే 1,500 కోట్లు పంపిస్తున్నాడు. ఆ డబ్బులు ఖర్చు పెట్టి మన ఓట్లు కొంటారంట, ఒక్కొక్క ఓటుకి 5,000 రూపాయలు ఇస్తారంట. మనం అధికారంలో ఉన్నాం, మన దగ్గర డబ్బులు లేదు, కానీ వీళ్ళు తెలంగాణలో డబ్బులు వసూలు చేసి పంపిస్తున్నారంటే ఎంత దుర్మార్గం తమ్ముళ్ళు అని మిమ్మల్ని అందరిని అడుగుతున్నా. వీళ్ళ ఆటలు సాగనిస్తారా? మీరు వదిలిపెడతామా? మనం 2014లో ఆ రోజు కాంగ్రెస్ పార్టీని ఓడించిన మనం ఇప్పుడు గుర్తుపెట్టుకోవాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రానికి ద్రోహం చేశారు, అన్యాయం చేశారు. ఒక పక్క మనం సంక్షేమ కార్యక్రమాలు చేశాం, అభివృద్ధిలో ముందుకు పోయాం, రాష్ట్రానికి ద్రోహం చేయడానికి కేసీఆర్తో నరేంద్ర మోడీతో కలిశారు. అలాంటి వ్యక్తిని క్షమిస్తారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏమమ్మా ఆడబిడ్డలో మీరని అడుగుతున్నా. ఇంకొక పక్క అభద్రతాభావం, రౌడీజం, నేర చరిత్ర. ఊరికి ఒక రౌడీ తయారైపోతాడు, రేపు గల్లీకి ఒక రౌడీ, అప్పుడే మాట్లాడుతున్నారు రేపు రాబోయేది ఎవరిని బతకనివ్వని మేము రౌడీ చేస్తాం, అణిచివేస్తామని మాట్లాడే పరిస్థితికి వచ్చారు. ఈ రెండు మనకు పెను సవాళ్ళు. నేను అందుకనే మిమ్మల్ని కోరుతున్నా ఒకే మాట, కేసీఆర్ 16 సీట్లు పార్లమెంట్లో గెలిస్తే, ఇంకో సీటు ఎంఐఎం గెలిస్తే, మనం 25 సీట్లు పార్లమెంట్ సీట్లు గెలిచి 175 అసెంబ్లీ సీట్లు గెలుద్దాం.
నేను మీ ఉత్సాహం చూస్తున్నా, ఎంత దూరం చూసినా మీరే కనపడుస్తున్నారు. రేపల్లె పట్టణం హోరెత్తిస్తున్నారు. ఎన్నోసార్లు రేపల్లెకు వచ్చాను 40 సంవత్సరాల్లో, కానీ ఈసారి మీ ఉత్సాహం, మీ ఆవేశం, మీ ఆనందం నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు. ఇంత అభిమానం చూపించిన మిమ్మల్ని అందరినీ ఇప్పుడు చూస్తే, మామూలుగా 20 నిమిషాలను వెళ్ళాలని వచ్చాను. మీ ఉత్సాహం చూసిన తర్వాత 1 గంట నాకు 1.5 గంట 2 గంటలు పోతుంది, అయినా పర్వాలేదు. మళ్ళా రోడ్డు మీద గుంటూరుకి వెళ్తున్నా. అదే మీ అభిమానం నన్ను కట్టి పడేసిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడుండే సోదరి సోదరులందరికీ, రోడ్డు దాకుండే సోదరి సోదరులందరికీ శిరస్సు వంచి మనస్ఫూర్తిగా మీ అందరికీ పాదాభివందనం చేస్తున్నా. నిండు మనస్సుతో ఆశీర్వదించండి. నేను ఈరోజు ఇక్కడికి వచ్చింది మీ ఆశీస్సుల కోసం వచ్చాను. అభ్యర్థుల ఎంపిక చేశాం, శాస్త్రీయంగా చేశాం. అనగాని సత్యప్రసాద్ ఒక వెనుకబడిన వర్గాల్లో ఉండి బ్రహ్మాండంగా పనిచేసిన వ్యక్తి ప్రసాద్ గారు, ఒక పెద్ద మనిషి, పార్లమెంట్లో ప్రత్యేక హోదా కోసం, విభజన హామీల కోసం రాజీ లేని పోరాటం చేసిన వ్యక్తి మల్లయాత్రి గారు మీ ఎంపీ గారు అని చెప్పి తెలియజేస్తున్నా. వీళ్ళిద్దరికీ ఓట్లేమని అడగడానికి నాకు గర్వంగా ఉంది, ఆనందంగా ఉంది. మంచి అభ్యర్థులను ఎంపిక చేశాం. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, 5 సంవత్సరాలు ఈ పాలన పట్ల మీరు ఆనందంగా ఉన్నారా లేదా తమ్ముళ్ళు మీరే చెప్పండి. ఉన్నామంటే రోడ్డు వరకు చేతుల పైకి చూపేయండి అవునని.